మన కి దీపానికి మధ్యలో మనం పూజించేటటువంటి ఆ భగవన్ మూర్తిని పెట్టుకుంటాం అంచేత దీపం భగవంతుడికే స్థిరిగా ఉంటుంది వాస్తవానికి అన్నమాట మీకు ఇచ్చినటువంటి దాంట్లో పసుపు కుంకుమ ఉన్నాయి వాటిని తెరిచి మీ యొక్క పాత్రంలో ఎడమ చేతి వైపు క్రింది భాగంలో పోసుకోండి కొద్ది కొద్దిగా నివేదన చేయడానికంటే మీకు ఒక చిన్న మిశ్రీ ఇచ్చారు దాన్ని పై భాగంలో పెట్టుకోండి అదే ప్రక్కన దాంట్లో మీకు ఒక చందనపు చిన్న బెల్లని ఇచ్చారు దాన్ని ఒక పక్కన పెట్టి దాంట్లో కొద్దిగా నీరు పోసినట్లయితే దాని మీద కొద్దిగా ఒక రెండు చుక్కలు అది చక్కగా మెత్తగా తయారవుతుంది అప్పుడు మనం పూజ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అగరవత్తి ఉంది దాన్ని మీ పాత్రలో పైభాగంలో పెట్టుకోండి మీ దగ్గర పుష్పాలు ఉన్నాయి ఆ పుష్పాలని ఒక ప్రక్కన క్రింది భాగంలో కుడి చేతి వైపు పెట్టుకోండి ఒక పుష్పంలో ఉండేటటువంటి కొన్ని రేఖలను తీసి మీ ఆకు మధ్యలో ఒక చిన్న ఆసనాన్ని తయారు చేసుకోండి మీకు ఇచ్చినటువంటి ఆ లక్ష్మీ నారాయణ ఆ ప్రతిమని దాని మీద పెట్టుకోండి ఆసనం మీద భగవంతుణ్ణి మనం ఆరాధన చేయడానికని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం భగవంతుడు అంటే చాలా పెద్దవాడు అని కదా మనందరికీ తెలుసును అంత పెద్దవాడు ఇంతి చిన్ని రూపంలో మనం చేసుకునే ఆరాధనల్ని స్వీకరిస్తాడా అనే సంశయం మనకు ఉండాల్సిన అవసరం లేదు భగవంతుడు చిన్ని రూపంలో ఉన్న పెద్ద రూపంలో ఉన్న ఒకడే మన అవసరానికి తగ్గట్టుగా ఆయన అప్పుడప్పుడు చిన్ని రూపంలో సాక్షాత్కరిస్తాడు అప్పుడప్పుడు పెద్ద రూపంలో కూడా సాక్షాత్కరిస్తాడు మన యొక్క అవసరం పెద్ద రూపంలో ఉంటే చూడడానికి భయం వేస్తుంది దరికి చేరాలంటే మనకి సంకోచం కలుగుతుంది అందుకోసమని మన దగ్గరికి తనే సులభుడై రావడానికి చిన్ని రూపాన్ని స్వీకరిస్తాడు అదేంటండి ఇది మనం తయారు చేసుకున్నటువంటి ఒక ప్రతిమ కదండి అని మనకు అనిపించవచ్చును మనం తయారు చేసుకున్నదైనప్పటికీ కూడా మనం ఒకసారి భగవంతుడిని ప్రేమతోటి పిలిస్తే అందులోంచే ఆయన మనం అర్పించే ఆరాధనని అందుకుంటాడు దేవుడు ఎక్కడుంటాడంటారు మీరు దేవుడు ఉండే చోట ఎక్కడ ఎక్కడుంటాడు దేవుడు హృదయంలో మాత్రమే ఉంటాడా అంతటా అంటాడా అంతటా అంటే ప్రతి వస్తువులోనూ ఉంటాడా మరి ప్రతి వస్తువులోనూ ఉండేటప్పుడు అప్పుడు ప్రతిమలో మాత్రం ఉండడా ఏంటి అంచేత ప్రతిమలో మనం ఆహ్వానిస్తేనో ప్రతిష్ట చేస్తేనో కాదు అందులో ఉంటాడు ఇప్పుడు నేను అందులో ఉంటాడనే మన మానస విశ్వాసం మనకి లోపం అది తొలగడమే మనం భగవంతుణ్ణి ఆవాహన చేసుకోవడం ఆహ్వానించడము అని అంటాం అన్నమాట మీకు ఇచ్చినటువంటి దీపంలో నూనె పోసారా ఇప్పుడు దీపాన్ని మీరందరూ కూడా వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ వెలిగించినటువంటి అగ్గిపుల్లని ఇటు అటు జాగ్రత్తగా వేయకుండా ఒక ప్రక్కనే పెట్టుకోండి మీరు ఒకరు వెలిగించిన తర్వాత దాన్ని క్రమంగా మీ పక్కవారికి కూడా అందచేయవచ్చును పూజ చేసేటప్పుడు ముందుగా
ఆచమనం చేస్తాము అని మనం అనుకున్నాం. ఆచమనం చేయడం అనేది మన మనస్సుకి ఇతరత్ర అనేక రకాలుగా అది వ్యగ్రమై ఉండేటప్పుడు దానికి చేసేటటువంటి పూజ విషయంలో మూర్తి విషయంలో ఏకాగ్రం కావడం కోసం మనం చేసేటటువంటి ఒక ప్రక్రియ ఆచమనం. మీకు తెలియడం కోసం చెప్తున్నాం, మన చేతిలో ఇందాక బ్రహ్మధార ద్వారా మనం లోపలికి తీసుకుంటామని కదా అనుకున్నాం. ప్రహ్లాదుడికి వాళ్ళ నాన్నగారు అయినటువంటి హిరణ్యకశిపు విషాన్ని ఇస్తే ఆయన ఆ విషాన్ని అలా చేతిలో పోసుకుని మూడు మంత్రాలతోటి లోపలికి తీసుకున్నట. అచ్యుత, అనంత, గోవింద అనే మూడు నామాలని కూడా స్మరిస్తూ లోపలికి తీసుకోవడం వల్ల ఆయనకి ఏ ఉపద్రవము కలగలేదు అని మనకి పరాశర మహర్షి స్పష్టంగా చెప్పారు. అందుకే మనం ఆచమనం చేసేటప్పుడు ఈ మూడు మంత్రాలని కూడా ఆచమనం చేసే తీర్థాన్ని స్వీకరించడానికి వినియోగిస్తాం. ఇప్పుడు మీరందరూ కూడా చేతులు కడుక్కుని కొద్దిగా ఆచమనంతో పూజని ఆరంభం చేద్దాం. కొద్దిగా తీర్థం పోసుకొని